జర్నలిస్టుల వాహనాలపై ఉండే ప్రెస్ స్టిక్కర్లను పోలీసులు తొలగించడం నిలిపివేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ ప్రభుత్వాన్ని కోరింది గురువారం ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపునయ్యలతో కూడిన ప్రతినిధి బృందం హోంమంత్రి మహమ్మద్ అలీ డీజీపీ మహేందర్ రెడ్డి జాయింట్ పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ రంగనాథ్లను కలిసి వినతి పత్రాలు సమర్పించారు జంట నగరాల్లో ఇటీవల పోలీసులు ప్రెస్ స్టిక్కర్లపై జర్నలిస్టులకు చలానలు విధిస్తున్నారని ప్రజాస్వామ్య వ్యవస్థకు లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ ప్రెస్ నాలుగు స్తంభాలన్న విషయం తమరికి తెలుసని జర్నలిస్టులు తమ బాధ్యతను నిర్వర్తిస్తున్న సమాజంలో సామాజిక ఆర్థిక మార్పులను తీసుకురావడానికి కీలకమైన పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులను ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదని వారు పేర్కొన్నారు మన దేశంలో ఫోర్త్ ఎస్టేట్లకు రాజ్యాంగం సొంత గుర్తింపును కల్పిస్తుందని ఇందులో భాగంగా పాత్రికేయులు తమ వాహనాలను ప్రెస్ అనే స్టిక్కర్లు పెట్టుకోవడం వారి వృత్తి నైతికతకు ఉన్నత ప్రమాణాలకు గౌరవంగా భావిస్తారని అన్నారు అయితే ఈ మధ్య పోలీస్ అధికారులు జర్నలిస్టుల వాహనాలపై ప్రెస్ అనే ప్లేట్ ను తొలగించి అవమానపరుస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇతరులు ఈ ప్రెస్ స్టిక్కర్ను వాహనాలకు పెట్టుకుని దుర్వినియోగం చేస్తున్నారనే నేపంతో వర్కింగ్ జర్నలిస్టులను పోలీసులు ఇబ్బంది పెట్టడం సరైంది కాదని నక్నీ జర్నలిస్టులను తొలగించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని కానీ ఆ పేరు ప్రజాస్వామ్య విలువలు కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్న నిజమైన జర్నలిస్టులను అనుమానించడం అవమానించడం చేయడం తీవ్ర అభ్యంతకరమని అన్నారు దీనిపై హోం మంత్రి మహమ్మద్ అలీ స్పందిస్తూ విషయం పోలీస్ అధికారులతో మాట్లాడి నిజమైన జర్నలిస్టులకు సహకరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ నకిలీ జర్నలిస్టుల ఏరివేత కోసమే వాహనాలపై ప్రెస్ తొలగింపుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టమని చెప్పారు అకడేషన్ కార్డు గుర్తింపు పొందిన మీడియా సంస్థల ఐడి కార్డు ఉండాలని అన్నారు జర్నలిస్టులు కాని వారంతా తమ వాహనాలకు ప్రెస్ స్టిక్కర్లు వెంటనే ఉంటే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని రంగనాథ్ సూచించారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య బసవపున్నయ్యతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి ఆనందం కోశాధికారి ఆర్ వెంకటేశ్వర్లు విజయానందరావు తదితరులు పాల్గొన్నారు